చర్చ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రత్యేక సేవకుల సదస్సు ప్రతి నెల రెండవ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ సేవకుల సదస్సులో అనేక మంది సేవకులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారి, శ్రీమతి డాక్టర్ ప్రీత జడ్సన్ గారి, బ్రదర్ శాంసన్ జడ్సన్ గారి వర్తమానాల ద్వారా దీవించబడి ఇప్పుడు బలమైన పరిచర్యలు జరిగించుచున్నారు. ప్రతి నెల రెండవ శుక్రవారం జరిగే ఈ ప్రత్యేక సేవకుల సదస్సులో పాలు పొందండి. జరుగు స్థలం కృపా ఫ్యాక్టరీ ఆవరణం, గొర్రెకుంట, వరంగల్. ఈ చివరి కాలములో దేవుణ్ణి నమ్మిన బిడ్డలు, దేవుణ్ణి వెంబడించుచున్న బిడ్డలు, వారికి వచ్చిచున్న ఒక ప్రశ్న ఏమిటి అంటే, దేవా, మేము ఎక్కడికి వెళుతాం? నిన్ను నమ్మాము, వెంబడించాము, నీ మాటలను గైకొన్నాము, దేవుణ్ణి ఆత్మను పొందాం, నీ మార్గములు నడుచుచున్నాం. కానీ అకస్మాత్తుగా మాకు కొన్ని సమస్యలు వచ్చినవి, ఇప్పుడు నువ్వు మమ్మను చూడకపోతే మేము ఎక్కడికి వెళుతాం? మాకు వేరే ఎక్కడ మార్గం ఉన్నది, నిన్ను నమ్మాం, మేము ఎక్కడికి వెళ్ళాలి అను ఒక ప్రశ్న మన హృదయంలో లేచి వచ్చుచున్నది. ఒక్కొక్కసారి మేము ఎక్కడికి వెళుతాం? నేను కూడా కొన్నిసార్లు దేవుణ్ణి సన్నిధిలో వెళ్ళి నేను ప్రార్థన చేయుటకు వెళ్ళినప్పుడు, మేము ఎక్కడికి వెళుతాం ప్రభువా, నిన్ను నమ్మి వచ్చాం, నీ మార్గంలో ఉన్నాం, నీ చేతిలో ఉన్నాం, ఇప్పుడు మేము ఎక్కడికి వెళుతాం? నీవే మా కొరకు రోషం కలిగి నిలబడాలి అని చెప్తూ ఉంటాను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి, ఆయన పేరు రూబన్. ఆయన ఒకసారి ఇలా ఈ మాట అంటున్నాడు, అయ్యో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఏ సందర్భంలో చెప్పాడు, ఎందుకు చెప్పాడు, తర్వాత ఏం జరిగింది, దేవుడు ఏం చేశాడు? యాకోబు కూడా యోసేపు ఇక చనిపోయాడు అని నమ్మి బాగా ఏడ్చాడు. ఆయన కూడా చెప్పవచ్చు, ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళాలి? నీ పేరు, నీ అడ్రస్ అబ్రహాం దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు అని పెట్టుకున్నా. యాకోబు దేవుడు బాగానే ఉన్నది, కానీ యోసేపు ఇట్లా అయిపోయాడు కదా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, నిన్ను నమ్మాను, ఎప్పుడు ఏ సందర్భంలో ఇది జరిగిందని మనము చూడాలి. ఆదికాండం 37:28 నుండి మనము చూచినట్లయితే, యోసేపు తన సహోదరులను చూడుటకు వెళ్ళాడు. యోసేపును తండ్రి బాగా ప్రేమించేవాడు, అండ్ మంచి మంచి అంగెలు కొట్టించేవాడు, ఆయనను బాగా ప్రేమించేవాడు. సహోదరుల కంటే కాబట్టి సహోదరులకు అసూయ, మన డాడీ ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదు, ఇతడు అడ్డుగా ఉన్నాడు, ఇతన్ని బాగా ప్రేమిస్తున్నాడని ఆయన మీద అసూయ వారికి కలిగినది. ఒకసారి సహోదరులను చూసి రమ్మని యోసేపును పంపగా వారికి మంచిగా దొరికిపోయాడు యోసేపు. ఓ, ఈరోజు వచ్చుచున్నాడు కదా, ఈయన సంగతి చూడాలి, డాడీ అతన్ని బాగా ప్రేమిస్తున్నాడు, మనల్ని పట్టించుకోవడం లేదు అని వారు ఏం చేశారంటే, యోసేపును పట్టుకొని ఆయన వేసుకున్న అంగీని తీసి అతన్ని ఒక కుంటలో పడద్రోశారు, అక్కడ వేసేశారు. అప్పుడు సహోదరులు అందరూ కలిసి ఆయనను చంపాలని ప్లాన్ చేశారు. అప్పుడు సహోదరులలో ఒక వ్యక్తి యూదా, అతడు మన రక్త సంబంధం, మన సహోదరుడు, చంపవద్దు,
ఆ రక్తము ఆ పాపముగా మారి మన మీదకి వస్తుంది, వద్దు చంపవద్దు అని చెప్పగా వెంటనే యూదా చెప్పిన మాటలను ఇతర సహోదరులు కూడా ఓకే అని చెప్పారు. కరెక్ట్గా ఆ టైంలో వేరే దేశస్తు వర్తకులు ఆ మార్గంలో వెళ్ళుచున్నారు. వారికి యోసేపును 20 తులముల వెండి నాణ్యములకు వారు అమ్మి వేశారు. వారు యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళారు. అమ్మినప్పుడు ఇంకొక సహోదరుడు, అతడే పెద్దవాడు రూబన్, ఆయన లేడు. ఆయన తిరిగి వచ్చి ఆ కుంట అక్కడ చూస్తున్నాడు. యోసేపును దానిలో వేశారు కదా కుంటలో, అక్కడ చూస్తున్నాడు. అక్కడ సహోదరుడు యోసేపు అక్కడ లేడు కాబట్టి బాగా టెన్షన్ అయిపోయాడు. టెన్షన్ అయిపోయి మాట అంటున్నాడు, అయ్యో చిన్నవాడు లేడు కదా ఆ గుంటలో, చిన్నవాడు యోసేపు అక్కడ లేడు కదా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళేదాను అనే మాట చాలా దుఃఖంతో అంటున్నాడు. ఎందుకంటే పెద్దవాడు, రెస్పాన్సిబిలిటీ ఆయనకే ఉంటుంది, తండ్రి ఆయనతోనే అడుగుతాడు ఎక్కడ యోసేపు, నీవే నాకు రెస్పాన్సిబిలిటీని అడుగుతాను, నేను ఏం చెప్పాలి, చిన్నవాడు ఎక్కడికి పోయాడు, ఏమయ్యాడు, అయ్యో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళేదాను అని అన్నాడు. సహోదరులు అందరూ కలిసి ఏం చేశారంటే, ఒక మేక పిల్లను చంపి ఈ అంగిను, యోసేపు అంగిను రక్తములు ముంచి యాకోబు తండ్రి ఎద్దకు వెళ్ళి ఇచ్చారు. ఇది యోసేపు అంగ్యా కాదా చూడండి అని. యోసేపు చూసి వెంటనే అన్నాడు, ఇది నా కుమారుని అంగియే, యోసేపుదే. అయ్యో యోసేపు, దుష్ట మృగం నిన్ను తినివేసినదా, అయ్యో చీల్చబడినవా యోసేపు అని బాగా బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు బాగా ఏడుచుచున్నాడు. అప్పుడు కుమార్తెలు, కుమారులు అందరూ వెళ్ళి సమాధానం, ఏడవద్దు బాధపడవద్దని చెప్తున్నారు. ఆయన ఒక గదిలో వెళ్ళి గోనె పట్ట కట్టుకొని బాగా అంగలార్చుచు ఏడుచుచున్నాడు. దుఃఖం ఆగట్లేదు, ఎందుకంటే యోసేపును బాగా ప్రేమించాడు కదా, దుఃఖం ఆగట్లేదు, బాగా ఏడుచుచున్నాడు. ఏడుస్తూ ఏడుస్తూ అన్నాడు, నేను కూడా త్వరగా పాతాళమునకు దిగి అక్కడ నా కుమారుణ్ణి చూసేదాను అని ఏడ్చినప్పుడు ఆయన ఇలా చెప్పవచ్చు, నేను ఎక్కడికి వెళ్ళాలి దేవా, నేను ఎక్కడికి వెళ్ళాలి, నీవే ఇజ్రాయేలు అను పేరును పెట్టావు నాకు, నేను పోరాడి గెలిచినాను, నీవు చెప్పావు మనుషులతో నాతో పోరాడి నీవు గెలిచినావు, నీవు ఇజ్రాయేలు అని నాతో మాట్లాడినావు, గాడ్ ఆఫ్ జాకబ్ అన్నావు, నిత్య నిత్య కాలం ఇది నా పేరు అని చెప్పావు, కానీ ఏమిటి, ఏం జరుగుచున్నది, నాకేం అర్థం కావట్లేదు, నేను బాగా ప్రేమించుచున్న యోసేపు ఇలా అయిపోయాడు, అయ్యో ఏం జరుగుచున్నది, నాకేం తెలియట్లేదు, నేను ఎక్కడికి పోవాలి అని అంగలార్చుచున్నాడు యాకోబు. ప్రియ సహోదర సహోదరి మనులారు, ఈరోజు ఉదయం నేను మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ విషయమును నాకు చెప్పాడు. ఈ విషయమును ప్రజలకు చెప్పు. ఈరోజు చాలామంది హృదయంలో ఇటువంటి ప్రశ్న లేచి రావచ్చు, మేము ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, మా కుటుంబంలో ఏమి జరుగుచున్నది అర్థం కావట్లేదు, అయ్యో కన్నీరు వేదన, ఎవరు ఎవరు మాట వినట్లేదు,
మా కుటుంబంలో ఏదో జరుగుచున్నది ఏమిటి, ప్రభువా ఎక్కడికి పోవాలి ఈ బాధ, నిన్ను నమ్మినాము కదా, నీ బిడ్డగా ఉన్నాం కదా, మేము ఎక్కడికి పోవాలి. కొన్ని సందర్భంలో మనం కూడా అలాగే అడుగుతూ ఉంటాం. అక్కడ యాకోబు అలాగే అడిగాడు, రూబన్ యోసేపు కనబడలేదు, ఆయన కూడా అలాగే అడుగుచున్నాడు. మీరు కూడా అటువంటి స్థితిలో ఉన్నారు ఏమో, అందుకే ప్రభు ఈ మాటను ఈరోజు మీకు చెప్పమని చెప్పాడు ఏమో. నాకు ఎంతమంది చూస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లంలు ఉన్నవారు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుని మాట కరెక్ట్ టైంలో కరెక్ట్గా ప్రజలకు అది అందుతుంది. కాబట్టి అటువంటి బాధతో మీరు ఉన్నారు ఏమో, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. మీ కన్నీరు ఒక ముగింపుకు రావాలి, మీ సమస్యలు ఒక ముగింపుకు రావాలి, మీ బాధలు ఒక ముగింపుకు రావాలని ఆయనే మీతో మాట్లాడుచున్నాడు. నేను కూడా 2013 నా ఫ్యాక్టరీ ఆగినప్పుడు ఈ ప్రశ్న నేను కూడా అడిగాను. 2013 మంచిగా నడిచిన నా ఫ్యాక్టరీ అకస్మాత్తుగా ఆగిపోయింది, కొన్ని కోట్ల రూపాయలు నష్టంలో ఆగింది. అప్పుడు నాకు చాలా బస్సెస్, వాల్వో బస్ వలే ఈ కేక్లను సప్లై చేయుటకు బస్సు లాగానే ఉంటుంది, లోపల గుడ్స్ ముందు భాగం అయితే బస్సు లాగానే ఉంటుంది. అటువంటి అనేక బస్సులు నాకు ఉండేది. మా ఫ్యాక్టరీకి వస్తే ఆ బస్సులను చూస్తేనే పరిశాన్ కావాలి. అట్లా ఎన్నో బస్సెస్ దేవుడు నాకు ఇచ్చాడు ఆ టైంలో. అప్పుడు ఫ్యాక్టరీ ఆగిపోయింది, ఇప్పుడు బస్సులు ఇంకా అవసరం లేదు, పనిచేసేవారు వెళ్ళిపోయారు, ప్రొడక్షన్ లేదు, ఏది లేదు, కొన్ని కోట్ల రూపాయలు కట్టాలి. అటువంటి స్థితిలో ఏదేది ఉన్నదో అన్నీ సేల్ చేయడం ప్రారంభించాను. ఈ బస్సులు అలాగే ఆగిపోయి ఉన్నవి, అలాగే ఆగిపోతే ఇంకా చాలా తక్కువ రేటుగా కొంటారు. రన్నింగ్ కండిషన్లో ఉన్నప్పుడే అమ్మితే ఏదైనా డబ్బు రావచ్చు అని ఒక్కొక్క బస్సును అమ్మడం ప్రారంభించాను. నేను 2011 ఒక స్టూడియో ఒకటి కట్టాను. 24 గంటలు సువార్త ఇక్కడ నుండి మొత్తం దేశాలకు వెళ్ళాలని బాగా ఖర్చు చేసి స్టూడియో ఒకటి కట్టాను. నేను ఎక్కువ సమయం అక్కడనే ఉంటాను, మా ఫ్యాక్టరీలోనే ఉంది ఈ స్టూడియో, పైన 2nd ఫ్లోర్లో కట్టా. నేను స్టూడియోలో ఉన్నాను, ఈ బస్సులను కొనుటకు వచ్చారు, మాట్లాడడం జరిగింది, లాస్ట్లో రేటు కుదిరింది. అప్పుడు బస్సును నేను అమ్మాను. ఎంతో ఆశతో హైదరాబాద్కి ఎన్నోసార్లు తిరిగి నా టేస్ట్ ప్రకారం ఆ బస్సులను బాడి ఖర్చు చేసి అంత మంచిగా చేశాను. ఈ బస్సులను అమ్ముతూ ఉంటే వారు కొని ఆ బస్సులను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటే దుఃఖం ఆగలేదండి, చక్కగా వెళ్ళాను. నా స్టూడియో లోపల వెళ్ళాను, అది అకోస్టిక్ రూమ్, ఏ సౌండ్ కూడా లోపల రాదు, ఏ సౌండ్ కూడా బయటికి వెళ్ళదు. అక్కడ వెళ్ళి బాగా ఏడవడం ప్రారంభించాను, ప్రభువా ఏం జరుగుచున్నది, నాకు ఏం అర్థం కావట్లేదు, ఈ ఫ్యాక్టరీ నీది కాదా, 99% పార్ట్నర్ నీవు కాదా, ఇవన్నీ నీ ప్రాపర్టీస్ కాదా, ఏంటిది, నాకు ఏం అర్థం కావట్లేదు, ఫ్యాక్టరీ ఆగిపోయింది, ప్రొడక్షన్ లేదు, ఈ బస్సులు అమ్ముతూ ఉండే దుఃఖం ఆగట్లేదు, ఏం జరుగుచున్నది ప్రభువా, ఏం జరుగుచున్నది, నిన్ను నమ్మి ఉన్నాను, నీ చేతిలో ఉన్నాను, ఇది మీ ఫ్యాక్టరీ, మీ సొత్తు, నేను ఎక్కడికి వెళ్ళాలి,
నేను ఎక్కడికి వెళ్ళాలి అని ప్రభు వైపు చూసి ప్రశ్నను అడిగాను. నేను ఎక్కడికి వెళ్ళాలి? అవును, ఒక్కొక్కసారి అకస్మాత్తుగా దుఃఖం వచ్చి పడుచున్నది, అర్థం కావట్లేదు ఏం జరుగుచున్నది, మా ఫ్యామిలీలో ఏం జరుగుచున్నది. అయ్యో, నేను అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ఇల్లు కట్టాను, దేవుడే ఇచ్చాడని అందరికి చెప్పాను. ఇప్పుడు లోన్ కట్టలేక ఈ వేలం వేస్తున్నారు. ప్రభువా, ఏం జరుగుచున్నది? నీ నామమును మహిమపరిచినాం, ఏం జరుగుచున్నది? మాకే అర్థం కావట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి? నిన్ను నమ్మి ఉన్నాం. అటువంటి ప్రశ్నలు మనలో లేచి రావడం లేదా? వచ్చుచున్నది. కానీ దేవుణ్ణి బిడ్డ, దేవుణ్ణి నమ్ముచున్న నీకు ఏం జరుగుతుంది తెలుసా? అదే యాకోబ్. అక్కడ మనం చూసినట్లయితే 46, 27, 28 అదే సహోదరులు వచ్చి యాకోబుతో అంటున్నారు, అంగిను మేక పిల్లను చంపి ఆ రక్తంలో ముంచి అంగిని తీసుకొని వచ్చి తండ్రి చేతికి ఇచ్చిన అదే సహోదరులు నోట నుండి, ఇది మీ కుమారుని అంగ్యా కాదా చూడండి అని తండ్రితో అడిగిన ద సేమ్ వ్యక్తులు అదే నోట ఏం పలుకుచున్నారు? యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశమును ఏలుచున్నాడు అని చెప్తే యాకోబు నమ్మలేదు. ఏంటిది? నేను అనేక దినాలు గదిలో కూర్చొని ఏడిచినాను, దుఃఖపడినాను, ఏంటిది ఈ వార్త? అప్పుడు అదే సహోదరులు అక్కడ ఐగుప్తు దేశం నుండి వచ్చిన బండ్లు, యోసేపు పంపిన బండ్లు, నా డాడీని తీసుకొని రండి, డాడీని చూడాలి అని పంపించిన బండ్లు, ఇవన్నిటినీ యాకోబు చూసినప్పుడు అప్పుడు నమ్మాడు. అప్పుడు అంటున్నాడు, యోసేపు బ్రతికి ఉన్నావా? అయ్యో, యాకోబు యొక్క ప్రాణం తప్పరిల్లినది. యాకోబు యొక్క ప్రాణం, బ్రతికి ఉన్నావా? నేను చావక మునుపే నిన్ను వచ్చి చూస్తా. యోసేపు బ్రతికి ఉన్నావా? మీకు కూడా ప్రభువుని నమ్ముచున్నారు గనక, దేవుణ్ణి మీద మీ నమ్మకం ఉన్నది గనక, ఎప్పుడు కూడా దేవుడు ఒకటి ఆశపడతాడండి, ఆయనను మనము ఆయన మీద ఆనుకొని ఉన్నామా, ఆయనను నమ్మి ఉన్నామా. నేను అనుకున్నాను సంపూర్ణ సేవ అని. నేను అనుకున్నాను అన్నిటిని వదిలి సంపూర్ణంగా సేవ చేయాలి కావచ్చు అని నేను అనుకున్నాను. అన్నిటిని వదిలి సేవ చేయాలి సంపూర్ణ సేవకు, అది ఒక భాగం, అది ఒక టైప్ నా జీవితంలో. అయ్యో, అన్నిటిని విడిచిపెట్టి నీ కొరకు నేను సంపూర్ణంగా సేవ చేస్తానని అప్పగించాను. కానీ ఏది కూడా దేవుడు ఇష్టపడలేదండి, ఒకటి మాత్రం ఇష్టపడాడు, నా సన్నిధికి రా, నా మీద నన్ను ఆనుకొని, నా మీద ఆనుకొని నన్ను నమ్మి సంపూర్ణముగా నమ్ము, నేను నడిపించగలను అని నమ్ము, నేను చేయగలను అని నమ్ము. నేనే నీకు ఫైనాన్స్, నేనే నిన్ను నడిపిస్తాను నమ్ము. అదే సంపూర్ణ సేవ, నా మీద 100% ఆనుకొని నన్ను నమ్మి జీవిస్తున్నావు చూడు,
అదే సంపూర్ణ సేవ. కాబట్టి దీనికి ఇక ఈక్వల్ నిఖర్ ఏది లేదు. నా సన్నిధికి రా, నేను అదే చేస్తున్నాను. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మీద ఆనుకుంటాను, ప్రభువా నీవే నాకు కానీ. ఇక్కడ కూడా చూడండి, ఒక దినం వస్తుంది, తప్పకుండా ఒక దినం వస్తుంది. ప్రభువును మీరు నమ్ముచున్నారు కనుక, దేవుని మీద సంపూర్ణ విశ్వాసం మీకు ఉన్నది కనుక, ఒక దినం వస్తుంది. యాకోబుకు శుభవార్త ఎలా వచ్చినదో అలాగే మీకు కూడా శుభవార్త వస్తుంది. ఏ నోరు ఇది మీ కుమారుని అంగ్యా కాదా అని మాట్లాడారో అదే నోరు యోసేపు బ్రతికి ఉన్నాడు అని చెప్పారు. ఆ టైం వస్తుంది, ఆ టైం వస్తుంది. ఆ టైం కొరకు మనం వేచి ఉండాలి, ఓపికతో ఉండాలి. ఆయనను నమ్మినాము గనుక తప్పకుండా చేస్తాడు. అవును, నేను కూడా ప్రశ్న అడిగాను, చెప్పాను కదా, ఈ బస్సులను అమ్ముతూ ఉండే బాగా వెళ్ళి ఏడిచినాను చెప్పాను కదా. నాకు కూడా శుభవార్త వచ్చినది, జడ్సన్ ఫ్యాక్టరీ నడుచుచున్నది, మళ్ళీ ముందుకు వెళ్ళుచున్నది, అదే మార్కెట్ను మళ్ళీ వెళ్ళి పట్టుకున్నది. ఏ మార్కెట్లో ఏ స్టేజ్లో ఉన్నదో అదే స్టేజ్కి మళ్ళీ వెళ్ళినది, ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉన్నది. అవును, దేవుడు ఇచ్చినది ఎప్పుడు ఆగదు, దేవుని సాక్ష్యం ఎప్పుడు కూడా అది మాయముగా పోదు, నడుచుచున్నది. దేవుడు నీకు ఇచ్చిన బ్లెస్సింగ్ నడుచుచున్నది. అప్పుడు మనకు సంతోషము, ఘనత, నవ్వు తప్పకుండా వస్తుందండి. ఒకప్పుడు ఏడిచినాం, మేము ఎక్కడికి వెళ్ళాలని ఏడిచినాం, కానీ ఒక టైం వచ్చినది నవ్వినా. బైబుల్ కూడా అదే చెబుతుంది కదా, నవ్వుటకు ఒక కాలం ఉన్నది, ఏడుచుటకు ఒక కాలం ఉన్నది, సంతోషపడుటకు ఒక కాలం ఉన్నది, దుఃఖపడుటకు ఒక కాలం ఉన్నది. ఇలా అనేక విషయాలు బైబిల్లో చెప్పబడి ఉన్నది. కాబట్టి మీరు కూడా ఆ ప్రశ్న మీరు అడుగుచున్నారా, ఒక టైం వస్తుందండి, అదే నోరు, ఎవరు మాట్లాడే అదే నోరు, అదే వ్యక్తులు, వారి ఎదుట ప్రభు మిమ్మల్ని గణపరుస్తాడు. అది దైవ కార్యం, మనం చేయలేము, దేవుడు చేయగలడు. మనలను సృష్టించి ఈ సూర్యుడు చంద్రుడు ఇవన్నిటిని మనకిచ్చి, ఈ సృష్టి యావత్తును మనకిచ్చి నడిపించుచున్న అంద గొప్ప దేవుడు, గొప్ప శక్తి మనకు ఆయన చేయలేడా? తప్పకుండా చేస్తాడు. ఆయన ఆజ్ఞిస్తే చాలు, ఒక మాట వదిలితే చాలు, దేవదూతలు ఆ మాట కొరకు వేచి ఉన్నారంట. పో జడ్సన్, ఫ్యాక్టరీ ఆగిపోయి ఉన్నది, మళ్ళీ అది స్టార్ట్ కావాలి, వెళ్ళండి, అన్ని అనుకూలపరచండి, అన్ని సహాయములు చేయండి, మళ్ళీ స్టార్ట్ కావాలి, వెళ్ళండి. ఒక టైం వస్తుందండి, అప్పుడు శుభవార్త మనకు వస్తుంది. యాకోబు ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఫరో ముందు నిలబడి ఆదికాండ 47:9 అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 సంవత్సరాలు. ఆ 130 సంవత్సరములలో దుఃఖ సహితమైనవిగా ఉన్నవి, నా జీవితమే దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవును, ఈ లోకంలో దుఃఖం వచ్చుచున్నది, బాధలు వచ్చుచున్నవి, ఏదో భారం తల మీద పెట్టినట్టు ఫీల్ అవుతున్నాం, కుటుంబ భారం, పిల్లల భారం. కానీ ఒక దినము ప్రభు
నవ్వును, సంతోషమును, శుభవార్తను తప్పకుండా మీకు ఇస్తాడండి. నేను అడిగాను, నాకు వచ్చింది. యాకోబు అడిగాడు, యాకోబుకు వచ్చింది. ఈ మాటలను వినుచున్న మీకు తప్పకుండా ఒక దినం వస్తుంది, మీరు నవ్వుదురు, సంతోషపడుదురు, విజయం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. నాతో ఏకీభవించండి. ఏక మనసుతో మనం అడుగుదాం, దేవా నీవు నాకు ఇచ్చిన మాటలు ప్రజలకు చెప్పాను, నా పని అయిపోయింది, కానీ దేనికి మాట్లాడినావు, ఎవరి కొరకు మాట్లాడినావు నాకు తెలియదు. కానీ ఈ టీవీ ఎదుట ఎంతమంది కూర్చొని విన్నారు, ఒక్కసారి వారి మీద కనికరపడండి తండ్రి. ఇప్పుడే మీ హస్తమును వారి మీద ఉంచండి, వారిని బ్లెస్ చేయండి. ఇప్పుడే దుఃఖము, బాధ, కన్నీరును తీసివేయండి. ఇప్పుడే హల్లెలూయా, మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. అపవాది క్రియలను యేసు నామములో బంధిస్తున్నాం, కాలు క్రింద అణగదొక్కుచున్నాం. ఇప్పుడే నీవు మాకిచ్చిన అధికారమును బట్టి యేసు నామం అన్ని నామముల కంటే గొప్ప నామం. జీసస్, యేసు నామంలో మేము బంధించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ బిడ్డలు విడుదలను పొందాలి, నెమ్మది పొందాలి, కన్నీరు తూడవబడాలి, సమాధానం రావాలి. అటువంటి కృప దయచేయండి. మేము ఎక్కడికి వెళుదాం అని ప్రశ్న అడుగుచున్న బిడ్డలు, నేను చెప్పినట్టే ఆ మాటలు నేను వారికి బోధించినట్టే జరుగునుగాక. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం, యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. 2 నెలలకు ఒకసారి మేము పత్రిక పంపుచున్నాం. ఈ పత్రిక మీకు కావాలంటే 8179233111 ఆ నంబర్కి మీ స్పష్టమైన అడ్రస్ను ఎస్ఎంఎస్ చేయండి, నేడే చేయండి. మళ్ళీ ఒకసారి నంబర్ని చెప్తున్నాను, 8179233111 ఆ నంబర్కి మీరు మీ అడ్రస్ను పంపండి. ఈ పత్రికను మీరు సొంతం చేసుకోండి. ప్రభు మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రత్యేక స్వస్థత కూడిక ప్రతి నెల 2వ శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు జరుగును. అద్భుతమైన పాటలు, శక్తివంతమైన స్తుతి ఆరాధన, మీ విశ్వాసాన్ని బలపరిచే సాక్ష్యాలు, బలమైన విలువైన వర్తమానాలు. ఈ కూడికలో కుటుంబ సమేతంగా పాలు పొందండి, మీ ప్రతి సమస్యకు జవాబును పొందుకొనండి. ఈ కూడికలో బ్రదర్ జే జడ్సన్ అబ్రహాం గారు, శ్రీమతి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు, బ్రదర్ శాంసన్ జడ్సన్ గారు అద్భుతమైన వాక్య పరిచర్య చేసి వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థించనై ఉన్నారు. ఈ ప్రత్యేక స్వస్థత కూడిక జరిగే స్థలం కృపా ఫ్యాక్టరీ ఆవరణం, గొర్రెకుంట, వరంగల్. గమనిక, వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ప్రార్థనా స్థలమునకు వచ్చుటకు, మరల తిరిగి రైల్వే స్టేషన్ వెళ్ళుటకు ఉచిత బస్సు సదుపాయం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి 8499991349. బ్రదర్ జే జడ్సన్ అబ్రహాం, గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 42, ఎల్బీ నగర్ తిలక్ రోడ్, వరంగల్ 2, తెలంగాణ స్టేట్, ఇండియా. ప్రభు మిమ్మును దీవించునుగాక.